టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి టాలీవుడ్ టాప్ హీరోస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ మల్టీస్టార్ మూవీని దాదాపు 300 కోట్లతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ పీరియాడిక్ డ్రామాను బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో 2 షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ బందిపోటు పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. మరోవైపు రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి కథ విషయంతో పాటు డైలాగ్ల విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అప్పట్లో యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చెప్పించినట్లు ఈ సినిమాలో కూడా తారక్తో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రచయిత సాయిమాధవ్ బుర్రాను రాజమౌళి పలు రకాల వేరియేషన్స్ అడిగినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలూకా లక్షణాలు, ఆ పాత్ర స్వభావాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు సాయి. అందుకోసమే సాయి మాధవ్ బుర్రకు పదును పెట్టి మరీ ఈ సినిమా కోసం అద్భుతమైన డైలాగులు రాస్తున్నాడంట. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు థియేటర్స్ దద్దరిల్లి పోవాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా తీసినా విజువల్స్ పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు, లేదా ఆ సినిమాకు సంబంధించిన డైలాగుల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ లెక్కన ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్కు చాలా వాల్యూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు. మరోవైపు రామ్ చరణ్ గెటప్ కూడా ఈ సినిమాకు హైలైట్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సోనాక్షి సింగ్ లు హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్. ఎప్పటిలాగే ట్రిపుల్ ఆర్కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2020 సమ్మర్ కానుగ్గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా కావడంతో ఇందుకు ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది ఫిలిం నగర్లో.